ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వైసీపీ యువనేత డాక్టర్ తలే రాజేష్ ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి యువకులు పెద్ద ఎత్తున రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. అనంతరం మొక్కల నాటే కార్యక్రమం చేపట్టారు. అనంతరం కేక్ కట్ చేసి డాక్టర్ తలే రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి 2024లో కూడా ముఖ్యమంత్రిగానే తన జన్మదినం జరుపుకుంటారని, ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో నాకు సీట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజం టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్లో మార్పులు జరుగుతాయని మీ అందరికీ తెలుసు. ఆ విధంగా కూడా ఇక్కడ మార్పు జరుగుతుంది అనుకుంటున్నాం. జరిగేటప్పుడు ఫస్ట్ సెకండ్ ప్లేస్లు ఇద్దరు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ ఆల్టరేషన్ అనేది మన తలే రాజేష్ గారు ఇస్తే ఇక్కడ, ఎందుకంటే చాలామంది పేరు ఉంటారు. ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు వేడుకలో కేక్ కటింగ్ కూడా అందరి సమక్షంలో పెట్టారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ఈవేళ మన ముఖ్యమంత్రి గారు అతను ఒక 24 గంటలు కష్టంకే ఈవేళ అందరూ కూడా దానికి సపోర్ట్గా ఇచ్చి ఈవేళ ఉంటున్నారు. ఈవేళ టౌన్లో కూడా మన డాక్టర్ తలే రాజేష్ గారు అంటే ఎవరు తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆయన కూడా 10 ఇయర్స్ పెట్టారు మన రాజంలో. ప్రతి మనిషికి తెలుసు, మంచి సర్వీస్ చేశారు కాబట్టి ఈవేళ డాక్టర్ గారు రావడం కూడా మాకు వైఎస్ఆర్ పార్టీకి రాజం నియోజకవర్గంలో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే ఇంతవరకు కూడా నిరుత్సాహంగా ఉన్నాం. ఇప్పుడు బ్లడ్ డొనేషన్స్ ఆల్రెడీ అయ్యాయి. సో ఈ లెక్కన మేబీ 50+ బ్లడ్ డొనేషన్స్ ఈరోజు జరుగుతాయని నేను ఆశిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులే అతనికి ఈరోజు అండగా నిలబడ్డాయి. ఫ్యూచర్లో కూడా రానున్న 24 ఎలక్షన్లో భారీ మెజారిటీతో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి పదవి చేపడతారు అనడానికి నాకు ఎటువంటి సందేహము లేదు. మేము పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుండి ఈరోజు వరకును గ్రామం నేను పర్సనల్గా ప్రతి నాయకుడిని, ప్రతి ఒక్కరిని కలుస్తూ మొత్తం మండలాలన్నీ తిరగడం జరిగింది. ప్రజల నుండి వస్తున్న ఈ స్పందన చూశాక ఈసారి పోయినసారి కంటే ఎక్కువ మెజారిటీ మన రాజంలో కానీ నెక్స్ట్ రాష్ట్రం మొత్తం కూడాను అనుకూల పవనాలు వైఎస్ఆర్సీపీకి వీస్తున్నాయనని నాకు అర్థమైంది. సో మళ్ళీ జగనే వస్తారనని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఈ పుట్టినరోజు జగన్మోహన్ రెడ్డి గారికి